ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ, ఈ ఆరంభం టీంని ఆశీర్వదించడానికి వచ్చిన సినిమా టీం, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను ఎక్కడో వేరే వర్క్లో ఉన్నప్పుడు ఒక బాగా కావాల్సిన ఫ్రెండ్ స్వరూప్ ఫోన్ చేసి, ఇలా ఆరంభం అనే ఒక కొత్త టీం ఉంది భయ్య, మీరు ఒక సాంగ్ రిలీజ్ చేయాలి అని చెప్పి అడిగాడు. సరే రండి అన్న. ఒక పది మంది వచ్చారు, నాకు ఎవరో తెలియదు. పది మంది వచ్చారు, వచ్చి చూపించారు సాంగ్, చూసా, చాలా నచ్చింది, మనస్ఫూర్తిగా నచ్చింది. కాసేపు మాట్లాడిన తర్వాత టీజర్ ట్రైలర్ చూపించారు, రఫ్ కట్ టీజర్ చూపించారు నాకు. అంటే నేను అంత ఈజీగా కొత్తగా కలిసిన వాళ్ళతో మాట్లాడేసి ఎక్స్ప్రెస్ చేసేసి అంత ఇది కాదనమాట, నేను కొంచెం మొహమాటం నాకు. సో టీం వెళ్ళిపోయిన తర్వాత నేను మన స్వరూప్కి ఫోన్ చేసి, ఎవరు ఇళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్, తెలుసు నాకు తెలుసు ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చిన్న సినిమా కింద చేయాలనుకునేటప్పుడు ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ చేసే వచ్చా. సో ఎవరి ఇళ్ళు చాలా హానెస్ట్గా ఉంది, చాలా విషయం కనిపిస్తుంది. వాళ్ళ సినిమాకి ఎలాంటి సపోర్ట్ అన్న నా నుంచి కావాలంటే ఓపెన్గా అడగండి, ఏదన్నా చేసి పెడతానని అన్నాను. జెన్యున్గా కొన్ని కొన్ని అర్థం అవుతాయండి, మొత్తం తినక్కర్లేదు, రుచి చూస్తే అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చక్కటి తెలుగు సినిమా చూస్తామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ సినిమా ఆరంభం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీజ్ 10th ఇది అన్నారు, డిస్ట్రిబ్యూషన్ ధీరజ్ అన్నారు. ధీరజ్ వెరీ బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, సో వెరీ హ్యాపీ. ధీరజ్ గురించి కూడా మంచి మంచి సినిమాలు పిక్ చేస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఆయనకి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ టీం అందరికీ కూడా, టీం అందరూ అబ్బలే ఉన్నారు, అంటే చాలా బాగున్నారు టీం అంతా. అంటే ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, చాలా బాగుంది. ఎప్పుడు కూడా టీం వర్క్ ఎప్పుడు నేను నమ్మేది అదేనండి, ఎప్పుడు టీం వర్క్ ఫెయిల్ అవ్వదు. టీం అంతా కలిసి ఇంత ఇంత ఇదిగా పెట్టి చేసినప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్, ఈ ఆరంభం అనే సినిమా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. 10వ తారీఖు, మే 10వ తారీఖు ఆరంభంతో ఈ యంగ్ టీం అందరూ ఈ తెలుగు ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించబోతున్నారు. సో ప్రేక్షకులు అందరూ కూడా, ఒక కొత్త టీం వచ్చింది, వచ్చి సపోర్ట్ చేసి ఈ టీమ్ని, ఈ టీంలో గ్యారంటీ మీరు నోట్ చేసుకోండి, ఈ టీంలో చాలా ఒక సంవత్సరం 2-3 సంవత్సరాల తర్వాత డౌన్ ద లైన్ చూసుకుంటే చాలా పెద్ద స్టార్స్ తయారైపోతున్నారు. అంటే అది కెమెరామ్యానా, ఎడిటరా, డైరెక్టరా, యాక్టరా అది నాకు తెలీదు. నేనైతే అందరూ అవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజయ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలా గొప్పగా మాట్లాడతారు, గొప్పగా చెప్తారు, చాలా జరుగుతూ ఉంటాయి. సినిమా ముందే మీ మంచి కథ ఏదన్నా ఉంటే నేను మీ కథకు షూట్ అవుతానంటే వచ్చేయండి. బట్ ఒకే ఒక రిక్వెస్ట్, సేమ్ టీమ్ అంతా. హలో, టీం అందరూ ఉండాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. సో ఈ కొత్త టీంకి జర్నీ అందరూ కూడా ఇలాగే లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్లుగానే ఉండాలి, మంచి మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10వ తారీఖుని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి మన తెలుగు సినిమాను చూసి గర్వంగా ఫీల్ అవుదాం. ఇది ఖచ్చితంగా అంతటి పేరు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తేవాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన వెంకటేష్ మహా గారు, నవీన్ గారు అండ్ తిరువీర్ గారు అందరూ కూడా, మీకు వెంకటేష్ మహా గారు కానీ, తిరువీర్ కానీ, మన నవీన్ గారు కానీ, వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా చాలా మ్యాటర్ అండ్ కంటెంట్ ఉంటేనే చేస్తారు, ఏది పడితే చేయరు. కంటెంట్
మంచిగా ఉన్నప్పుడే సినిమా చేద్దాం అనుకునే పర్సన్స్ అండి అందరూ. చాలా సంతోషం ఇలాంటి సినిమాకి మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం చాలా చాలా సంతోషం. సో గుడ్ నైట్ అందరికీ. 10వ తారీఖుని మాత్రం తప్పకుండా చూడండి, నేనైతే 100% చూస్తాను. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి.